హాయ్ నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. నేను మీ కేవీఆర్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. బడ్జెట్పై చర్చ అటకెక్కింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చ జరగకుండా, బడ్జెట్ కేటాయింపులపై చర్చ లేకుండా చివరి రోజు కేంద్ర ప్రభుత్వంపై మోడీ సర్కార్పై కేసీఆర్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. చివరి రోజు కేంద్ర ప్రభుత్వంపై మోడీ సర్కారుపై విమర్శలు చేస్తూ కేసీఆర్ బుల్డోజ్ చేసిండు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆయన దాటికి సౌండ్ లేకుండా పోయింది. సో కేసీఆర్ జమానాలో రెండో టర్ము బడ్జెట్ సమావేశాలు ముగిసినట్టే. ఇక మిగిలిందంతా ఎన్నికల కాలమే. సో కాలోజీ టీవీ కూడా పూర్తిగా ఎన్నికల గోదాలోకి దిగబోతున్నది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూస్, పార్లమెంటు పరిధిలోని అంశాలు, ఆయా జిల్లాల్లోని సమస్యలపై వరుస కథనాలతో మీ ముందుకు వస్తున్నాం. వీటితో పాటు ఆయా నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్టులు కూడా చేయబోతున్నాం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెడీ అవగానే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై బీజేపీ గురిపెట్టిన విషయం మా దృష్టికి వచ్చింది. దాంతో అక్కడి నుంచే ఈ సెగ్మెంట్ రివ్యూస్ మొదలు పెట్టాలని భావించాం. అందుకే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకే ఈ రివ్యూ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లా ఇందూరుగా పోరాటాల గడ్డగా నక్సలైట్ ఉద్యమానికే కాదు, తెలంగాణ ఉద్యమానికి కూడా ఊపిరిదిన జిల్లా ఇందూరు. అలాంటి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలుంటాయి. గత 2 ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ను క్యాష్ చేసుకున్న టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2014లో 9కి 9 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోగా, గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి మాత్రం కాంగ్రెస్ వశమైంది. పూర్తి స్థాయిగా ఒకే పార్టీకి స్థానాలు ఇచ్చే నిజామాబాద్ జిల్లాపై ఈసారి క్లీన్ స్వీప్ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఫోకస్ చేయడం ఈసారి హైలైట్. రైతాంగ సమస్యలు, నిజాం షుగర్స్, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, గల్ఫ్ కార్మికుల సమస్యలు, డబుల్ బెడ్రూమ్స్, యువత, నిరుద్యోగం లాంటి ప్రధాన సమస్యలే ఈ పార్లమెంటు పరిధిలోని ముఖ్యాంశాలు. అక్కడి రాజకీయాలను శాసించేది మేజర్గా రైతాంగమే. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మ, కాళేశ్వరం, తెలంగాణ సెంటిమెంట్ అన్న అంశాల ఆధారంగానే పోలింగ్ జరిగింది. దాంతో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై గెలిచాక ఇందూరు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. బీజేపీ పెద్ద ఎత్తున బలపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయమే దీనికి ఉదాహరణ. దీనికి తోడు గతంలో కాంగ్రెస్కు కంచుకోటలా నిలిచిన ఈ జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అరవింద్ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. అరవింద్ వ్యూహాత్మకంగా తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీని బలోపేతం చేస్తుండటంతో ఇందూరు రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. సో నిజామాబాద్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటో డీటెయిల్గా చెప్పే ప్రయత్నమే ఈ రిపోర్ట్. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూరు, బోధన్, పాల్కొండతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు దీనిలోకి వస్తాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే నిజామాబాద్ రూరల్ విషయానికి వస్తే, గతంలో డిచ్పల్లి నియోజకవర్గంగా ఉన్న ఈ సెగ్మెంట్ పునర్విభజనలో భాగంగా నిజామాబాద్ రూరల్గా మారింది. ఒకప్పుడు మండవ వెంకటేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ కంచుకోట ఈ నియోజకవర్గం. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత 2 ఎన్నికల్లో ఆయనదే విజయం. ఈసారి కూడా ఆయనకే కారుగుర్తు దక్కే అవకాశం ఉంది. అయితే వయోభారంతో గోవర్ధన్ రెడ్డి తప్పుకుంటారన్న ప్రచారం మధ్య ఆయన కొడుకు బాజిరెడ్డి జగన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు గోవర్ధన్ రెడ్డి పైన స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చురుగ్గా ఉన్న మండవ శిష్యుడు అరవింద్ ద్వారా బీజేపీలో చేరిన దినేష్ కుల్చారికే ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక భూపతి రెడ్డి బీజేపీ టికెట్ గ్యారంటీగా ఇస్తేనే చేరుతా అన్న కండిషన్ పెట్టడంతో బీజేపీ నాయకులు నో చెప్పారట. దాంతో చేసేది లేక కాంగ్రెస్లోనే ఉండిపోయారు ఆయన. ఈ పరిణామాలు చూస్తే ఆయనకే కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో డిఎస్ కంచుకోట ఈ నియోజకవర్గం. అయితే ధర్మపురి అరవింద్ ఫోకస్ చేయడంతో నిజామాబాద్ అర్బన్లో బీజేపీ బలపడింది. ఆ పార్టీ టికెట్ కోసం ధన్పాల్, బసవ, ఎండల లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. ఎండల లక్ష్మీనారాయణ సీనియర్ అయినా అతనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్ దక్కడం కష్టమే. బసవ, ధన్పాల్ ఇద్దరూ అరవింద్కు దగ్గర అయినప్పటికీ సర్వేల ఆధారంగా అన్ని విధాలుగా బలంగా ఉన్న ధన్పాల్కే అరవింద్ మద్దతు ఉండడంతో టికెట్ ఆయనకే దక్కే అవకాశం ఉందని స్థానికంగా వినిపిస్తున్న టాక్. కాంగ్రెస్ నుంచి కేశవ వేణు, తాహేర్ బిన్, మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ బలాబలాలను బేరీజి వేస్తే ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా
నడుస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక బోధన్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ మహమ్మద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. 2014-18 రెండు సార్లు షకీల్ విజయం సాధించారు. షకీల్పై వ్యతిరేకత ఉండటంతో ఈసారి ఆయన్ని మారుస్తారన్న ప్రచారం ఉంది. కల్వకుంట్ల కవిత బోధన్పై ఫోకస్ చేశారు. స్వయంగా ఆమెనే బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదంటున్నారు స్థానికులు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచి 1 సారి మంత్రిగా కూడా సేవలందించారు. ఈసారి కాంగ్రెస్ టికెట్ ఆయనకే దక్కే అవకాశం ఉంది. కానీ వయోభారం వల్ల ఆయన పోటీ చేస్తారా లేదా అన్నది సందేహం. ఇకపోతే బీజేపీ టికెట్ కోసం మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు ట్రై చేస్తుండటంతో బోధన్ సీటు హాట్ టాపిక్గా మారింది. 2 సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఇక్కడ నిస్తేజంగా ఉండడం ఆ పార్టీకి మైనస్. సో బోధన్లో ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మరో కీలక నియోజకవర్గం బాల్కొండ. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. బాల్కొండ అభివృద్ధిని కొంతమేర పరుగులు పెట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరగడం, నియోజకవర్గంపై ఆయన తమ్ముడు వేముల శ్రీనివాసరెడ్డి పెత్తనం, ఇసుక గ్రానైట్ మాఫియా లాంటి ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. గతంలో స్పీకర్గా పనిచేసిన సీనియర్ నేత కేఆర్ సురేష్ రెడ్డి లాంటి వాళ్ళు కారెక్కారు. దాంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు గులాబీ శ్రేణులను కన్ఫ్యూజ్ చేస్తుందట. దీనికి తోడు కార్యకర్తలతో మంత్రి ప్రవర్తించే తీరు, ఆయన ఒంటెత్తు పోకడలు జిల్లాలో ఆయన ఆధిపత్యం మిగతా ఎమ్మెల్యేలు సైతం చీదరించుకునేలా చేస్తుంది. ఇకపోతే అరవింద్ ఎంపీ అయ్యాక పార్టీలో చేరిన కీలక నేతల్లో ఒకరు మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ. ఆమె కొడుకు మల్లికార్జునరెడ్డి బాల్కొండ టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర సైతం చేశారు ఆయన. జనంతో మమేకమై బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఆయనతో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆయన నిలకడలేని తనం వల్ల జాతీయ నాయకత్వం ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టు సమాచారం. దాంతో మల్లికార్జున రెడ్డికే బీజేపీ టికెట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీనియారిటీ క్రైటీరియా అయితే అన్నపూర్ణమ్మ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి ఈరవత్రి అనిల్ పోటీ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద బాల్కొండలో పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గానే సాగే అవకాశం ఉంది. ఆర్మూరు తెలంగాణ రాజకీయాల్లో కామెడీ పీస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి. తనదైన మార్క్ స్పీచ్లతో హాస్యం పండించే జీవన్ రెడ్డి గత 2 సార్లు ఆర్మూరు నుంచి గెలిచారు. తనని తాను ఎలివేట్ చేసుకునే క్రమంలో జీవన్ రెడ్డి చేసే జిమ్మిక్కులు, టంగ్ స్లిప్పులు స్థానిక నేతలను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయట. స్థానిక ప్రజాప్రతినిధులు బహిరంగంగానే పాండాలను విమర్శిస్తుండటం ఆర్మూర్ రాజకీయాల్లో హైలైట్. ఈ మధ్యనే ఓ ప్రజాప్రతినిధి జీవన్ రెడ్డి టార్చర్ భరించలేక ఆయన ఇంటి ముందు రెక్కిచ్చేశాడని వార్తల్లో చూశాం. దాన్ని సాకుగా చూపి ఆయనపై ప్రతాపం చూపించాడు జీవన్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై వినిపిస్తున్న ప్రధాన ఆరోపణలు ఆయన పేరు మీద ఉన్న జీవన్ రెడ్డి మాల్, నియోజకవర్గంలో ఆయన చేస్తున్న గూండాయిజం, అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదన్న విమర్శ, వీటికి తోడు ఇసుక గ్రానైట్ మాఫియా, ఇవన్నీ జీవన్ రెడ్డిపై వ్యతిరేకతను పెంచాయి. అయితే ఇక్కడ ధర్మపురి అరవింద్ నిలబడే అవకాశం ఉండటంతో ఆర్మూర్ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఆర్మూర్లో త్వరలో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలుంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వినయ్ రెడ్డి సైతం బీజేపీ టికెట్ ఆశిస్తున్న అరవింద్ నిలబడితే ఇక ఆ ప్రశ్నే లేకపోవచ్చు. ప్రస్తుతానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ క్లారిటీ లేదు. ఆర్మూర్లో కాంగ్రెస్ అభ్యర్థికి కరువు వచ్చిందన్న వాదన ఉంది. ఆర్మూర్లో లీస్ట్ బాటంలో ఉంది కాంగ్రెస్. మాజీ మంత్రి శనిగరం సంతోష్ రెడ్డి కొడుకు ఎన్ఆర్ఐ శనిగరం శ్రీనివాస్ రెడ్డి అలియాస్ వాసుబాబు కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేస్తున్నాడట. కానీ ఆయన పోటీలో నిలిచిన ఫైట్ మాత్రం జీవన్ రెడ్డి వర్సెస్ అరవింద్ మధ్యే ఉండే అవకాశం ఉంది. ధర్మపురి అరవింద్ సునాయసంగా ఆర్మూర్లో గెలిచే ఛాన్స్ ఉందన్నది స్థానికులు చెప్తున్న మాట. నెక్స్ట్ కోరుట్ల విషయానికి వస్తే 3 నియోజకవర్గాల పరిధిలో ఉండే కోరుట్ల రాజకీయం ఆసక్తికరం. భౌగోళికంగా జగిత్యాల జిల్లాలో ఉండే కోరుట్ల నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. 1990 నుంచి రాజకీయాల్లో ఉన్న విద్యాసాగర్ రావు కోరుట్ల రాజకీయాలను శాసిస్తున్నారు. అయితే ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత తోడు ఆయన వైఖరి సైతం వివాదాస్పదంగా మారింది. దాంతో కోరుట్లలో విద్యాసాగర్ రావుకు ఎదురీత తప్పేలా లేదు. బీజేపీ టికెట్ కోసం అరవింద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన యువ నాయకుడు సురభి నవీన్ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ జడ్పీటీసి జంగిలి సునీతా వెంకట్ పోటీ పడుతున్నారు. వీళ్లకు తోడు కాంగ్రెస్ నుంచి ఓ సీనియర్ నాయకుడు సైతం బీజేపీ కండువా కప్పుకుంటారన్న ప్రచారం ఉంది. ఆ నేత వస్తే కాంగ్రెస్కు అభ్యర్థి కరువు అయ్యే పరిస్థితి నెలకొంది. బీజేపీ టికెట్ ఎవరికి వస్తుందో క్లారిటీ లేకపోవడంతో కొంత ఊగిసలాట నడుస్తుంది. ధర్మపురి అరవింద్ నేతృత్వంలో
బీజేపీ ఇక్కడ బలంగా తయారైంది. దాంతో పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం ఉంది. అయితే బీజేపీ స్థానిక నాయకులు మాత్రం అరవింద్ పుట్టిన ఊరు అయిన కోరుల నుంచి పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అరవింద్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడకే అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. నెక్స్ట్ జగిత్యాల విషయానికి వస్తే, జగిత్యాల జైత్రయాత్ర పేరుతో భూస్వాములపై జరిగిన రైతు విప్లవం చరిత్రలో నిలిచిపోయింది. ఉద్యమాల పురిటిగడ్డగా జగిత్యాలకు పేరు. అలాంటి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజాసేవ కోసం వచ్చిన సంజయ్ పేషెంట్లను ప్రాక్టీస్ను చూసుకుంటూ నియోజకవర్గానికి గాలికి వదిలేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈసారి ఆయన గెలిచే ఛాన్స్ లేదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. మొన్నటికి మొన్న జగిత్యాల మున్సిపల్ చైర్మన్ బోగస్ రావని తిరుగుబాటు సంజయ్కి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది, దొరపోగడలను కళ్ళగట్టింది. దీనికి తోడు పద్మశాలీలు మున్నూరు కాపుల డామినేషన్ ఉన్న ఈ నియోజకవర్గంలో సంజయ్కి ఎదురీత తప్పదంటున్నారు. బీసీ నినాదం బలంగా నడుస్తున్న జగిత్యాలలో సంజయ్కి భంగపాటు తప్పదంటున్నారు. బీజేపీ టికెట్ కోసం పన్నాల తిరుపతి రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పసుపు రైతులను ఏకం చేసి కవిత మీద వందలాది నామినేషన్లు వేయించింది ఈ తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డితో పాటు 75 మంది నామినేషన్ వేసిన నాయకులు ఢిల్లీ వేదికగా బీజేపీలో చేర్పించారు అరవింద్. ఇప్పుడు ఆ తిరుపతి రెడ్డే స్వయంగా జగిత్యాల బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే సంజయ్పై తిరుగుబాటు చేసిన బోగస్ రావని బీజేపీలోకి ఆల్మోస్ట్ చేరినట్టే. ఒకవేళ అదే జరిగితే జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారడం ఖాయం. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి 5 సార్లు గెలిచిన సీనియర్ నేత మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా ఎమ్మెల్సీగా గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. అయితే వయోభారంతో తాను పోటీ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ పోటీ చేస్తే రైతు నేస్తంగా పేరున్న జీవన్ రెడ్డిపై సానుభూతి ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అన్న వాదనలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంపై చాన్నాళ్లుగా కల్వకుంట్ల కవిత ఫోకస్ చేసి ఉండడం ఆసక్తికరం. సంజయ్ని పక్కన పెట్టి కవిత బరిలోకి దిగితే ముక్కోనపు పోరు మాత్రం ఖాయం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ధర్మపురి అరవింద్ చేసినా చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయితే అత్యధిక స్థానాలు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ముస్లింలు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉంటే బీజేపీకి కేక్ వాగాయనే ప్రచారమూ ఉంది. నిజామాబాద్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. కానీ చాలా వరకు ఆ పార్టీ కోల్పోయే ఛాన్స్ ఉంది. అభ్యర్థులు ఫైనల్ అయితే పిక్చర్ మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు మీకు ఒక యాడ్ చూపించాలి. ఒకసారి ఈ యాడ్ చూడండి. ఐదున్నరేళ్ల కింద హిందూ పేపర్లో పబ్లిష్ అయిన యాడ్ ఇది. అప్పట్లో అరవింద్ ఎట్లున్నాయో ఒకసారి చూడండి. తన తండ్రి డిఎస్ రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అరవింద్ బీజేపీ పార్టీ విధానాలకు మోడీకి ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి ఇంత పెద్ద ఎత్తున నిజామాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేశాడు. ఆయన నేతృత్వంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయి. ఒక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ధర్మపురి అరవింద్ ఫోకస్ చేస్తేనే పార్టీ ఈ స్థాయిలో బలోపేతం అయితే మరి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంటి? మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిజామాబాద్లో ఉన్నట్టు పార్టీ ఎందుకు బలోపేతం కావట్లేదు, చేరికలు ఎందుకు జరగట్లేదన్న చర్చ జరుగుతోంది. సో బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచించాలని పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గతంలో అంటే కాంగ్రెస్ కంచుకోటగా మారిన ఆ జిల్లా రాజకీయాలు ఇప్పుడు ధర్మపురి అరవింద్ కేంద్రంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటంతో నిజామాబాద్ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ రివ్యూని ఇలాగే అందించే ప్రయత్నం చేస్తాం. సమస్యలు, అక్కడున్న జనం మనోగతంతో పాటు అన్నింటినీ కూలంకషంగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని రివ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. సో చూస్తూనే ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.